హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ వ్లాగ్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే, మేము టర్న్ అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము లాస్ట్ వీక్. సో దాన్ని మీకు చూపిద్దాం అనుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇక్కడ చూసినట్టయితే మేము ఈ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళాము క్యాంపింగ్కి. చార్కోల్ బ్యాగ్స్ తీసుకెళ్ళాము. అండ్ ఇక్కడ వైట్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని చెస్టర్ అంటారు. దాంట్లో వాటర్ బాటిల్స్ అండ్ కూల్ డ్రింక్స్ నింపేసాము. అండ్ దానిలో వెళ్ళేటప్పుడు ఐస్ కొనుక్కొని దాంట్లో వేసేస్తాము. సో దట్ కూల్గా ఉంటాయి ఐటమ్స్. ఇంకా మేము బౌండీస్, ప్లాస్టిక్ కప్స్, ప్లేట్స్ అండ్ స్టూల్స్ తీసుకెళ్ళాము. ఇక్కడ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి స్టూల్స్ అనమాట. టెంట్తో పాటు వచ్చాయి అవి. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తీసుకెళ్ళామంటే, చిప్స్, ఓరియో బిస్కెట్స్, చాక్లెట్స్, డేట్స్ అవి తీసుకెళ్ళాము. స్నాక్ ఐటమ్స్ లాగా యూజ్ అవుతుంది అని. అండ్ టెంట్ సామాన్ ఇది. అండ్ చెస్టర్లో మేము ఆల్మోస్ట్ లైక్ 2 కేసెస్ వాటర్ నింపేసాము అండ్ కూల్ డ్రింక్స్. అండ్ మేము వెళ్ళేటప్పుడు స్టార్టర్స్ ఆర్డర్ చేసాము, అది కూడా దాంట్లో పెట్టేశాము. సో దట్ ఫుడ్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అని. ఇది ఫుడ్ ఐటమ్స్ మేము తీసుకెళ్ళాము. అక్కడ మీకు కిరోసిన్ బాటిల్ కనిపిస్తుంది కదా, అది చార్కోల్ కోసం కిరోసిన్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళాము. ఇవి ఐటమ్స్. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ 2 ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి లైట్స్ అనమాట. లైక్ చీకట్లో లైట్స్ యూజ్ అవుతాయి కదా, సో అందుకే అవి కూడా రెండు పెట్టుకున్నాము. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామంటే, పులిహోర ప్రిపేర్ చేసాము వెళ్ళే ముందు, ఎందుకంటే నైట్ స్టే అని అనుకున్నాం కదా. సో ఫుడ్ కొంచెం ఉంటే బాగుంటుందని. అండ్ ముందు రోజే ఫుడ్ చికెన్ మ్యారినేట్ కూడా పెట్టుకున్నాము బార్బిక్యూ కోసము. ఈ ఐవి ఫుడ్ ఐటమ్స్ మేము తీసుకెళ్ళాము. అండ్ మేము వెళ్ళేటప్పుడు దారిలో వాల్మార్ట్ దగ్గర ఆగానమాట, ఎందుకంటే టెంట్ కొనుక్కున్నాము. ఒకటి ఆల్రెడీ ఉంది, దాంట్లో 4 పర్సన్స్ పడతారు. మేము ఇంకో చిన్న టెంట్ కొంటే యూజ్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న టెంట్ తీసుకున్నాము. $50 పడింది, దారిలో వెళ్ళేటప్పుడు తీసేసుకున్నాము. అండ్ ఆ లైట్స్ కోసం బ్యాటరీస్ కూడా తీసుకున్నాము. ఇక వాల్మార్ట్లో అయితే ఇవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ లైక్ 4కి స్టార్ట్ అయ్యాము మేము. 2 అవర్స్ జర్నీ అనమాట మా ఇంటి దగ్గర నుంచి టర్న్ అండ్ ఫాల్స్కి. మాది టెక్సాస్ నుంచి బార్డర్ అనమాట ఓక్లాహోమా. సో నేషనల్ హైవే I-35Nలో ఆ రూట్ నుంచి వచ్చాము. 2 అవర్స్ జర్నీ పట్టింది. టర్న్ అండ్ ఫాల్స్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఓక్లాహోమాలో. సో అక్కడ క్యాంపింగ్, హైకింగ్ అన్నీ చేస్తారనమాట. సో ఒకసారి చాలా ఎన్నిగా బయటకు వెళ్ళాక అని చెప్పి టర్న్ ఫాల్స్కి వెళ్దామని, అందరికీ హాలిడే ఉండే సాటర్డే సండే ఉంది కదా అని చెప్పి ఈ ప్లాన్ చేశాము. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ఆల్మోస్ట్ టర్న్ ఫాల్స్కి వచ్చేసాము. ఇది టర్న్ ఫాల్స్ పార్క్ అనమాట ఎంట్రన్స్. We have the reservation for the camping grounds. Travel and accommodation cost under. Let me increase the brightness. You got it? Thank you. పర్ పర్సన్ $16 టికెట్. చిల్డ్రన్స్కి అయితే $9 టికెట్ ఉంది. అండ్ క్యాంపింగ్కి టెంట్స్ కోసం ఒక టెంట్ అయితే $12.5. సో మాది 2 టెంట్స్ ఉన్నాయి కాబట్టి $25 పే చేసాము. ఇది టర్న్ అండ్ ఫాల్స్ పార్క్ మ్యాప్ అనమాట. సో మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి, Level 1, Level 2, Level 3. Level 1, Level 2కి పార్కింగ్ ఫీజ్ ఉంది, Level 3లో పార్కింగ్ ఫీ లేదన్నమాట. సో డిఫరెన్స్ ఏంటంటే, Level 1, Level 2లో మీకు
బాత్ ఏరియాస్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి లెవెల్ 3లో అలా ఉండదు. సో ఎక్కడన్నా టెంట్ వేసుకొని నైట్ స్టే చేసేయచ్చు అక్కడే. లెవెల్ 1 లెవెల్ 2లో మీకు రూమ్స్ లాగా కూడా ఉంటాయి టెంట్స్తో పాటు. యా ఇది టర్న్ అండ్ ఫాల్ పార్క్ మ్యాప్. మేము లెవెల్ 3లో చూసుకుందాం అనుకుంటున్నాము. సో ఇది లెవెల్ 1 అన్నమాట. లెవెల్ 1లో స్టార్టింగ్ ఎంట్రన్స్ లెవెల్ 1 ఉంది. సో మేము లెవెల్ 3లో టెంట్స్ వేసుకుందాం అనుకున్నాము ఎందుకంటే కొంచెం జనాలు తక్కువ ఉంటారు అని. సో ఇక్కడ టికెట్స్ అట్లా ఏం లేవు అనమాట. సో మనకి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ టెంట్స్ వేసేసుకొని కార్ పార్కింగ్ చేసేసుకోవచ్చు. వెహికల్ చూసారు కదా, వీటిని రిక్రియేషన్ వెహికల్స్ అంటారు. వీటిని మోస్ట్లీ మనం హాలీవుడ్ మూవీస్లో చూస్తాం. ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా, వీటిని ఆర్వీస్ అంటారు. దాంట్లో ఒక స్మాల్ కిచెన్, వాష్రూమ్ అండ్ టీవీ, సోఫా అలా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు వాటిని టెంపరీగా రెంట్ తీసుకొని క్యాంపింగ్స్ ఆరోజు టూర్స్కి వెళ్తారు. కొంతమంది దగ్గర ఓన్ ఆర్వీస్ కూడా ఉంటాయి. ప్లేసెస్ చూస్తున్నాము. సో మాకు మధ్యలో డీర్ కనిపించింది ఒక దగ్గర. సో అది మనం చూసి పరిగెత్తుతున్నాం. సో ఫైనల్గా ఇక్కడ టెంట్ వేద్దామని ఫిక్స్ అయ్యాము. సో కార్ పార్కింగ్ చేసి ఇంకా అన్ని ఐటమ్స్ తెంచేసాము, టెంట్స్ కూడా ఓపెన్ చేసాము, ఇంకా టెంట్స్ సెటప్ చేద్దామని. సో మీరు ఇక్కడ చూసినట్టయితే టెంట్ ఆల్మోస్ట్ లైక్ మాకు 40 మినిట్స్ అయింది టెంట్ సెట్ చేయడానికి, ఎందుకంటే మేము ఇప్పుడు చేయలేదన్నమాట. సో ఇది పెద్ద టెంట్. సో దీంట్లో 4 మెంబర్స్ పడతారు. అండ్ ఇంకో చిన్న టెంట్ కూడా ఉంది, అది కూడా సెట్ చేయాలి. సో అది 2 మెంబర్స్ పడతారు దాంట్లో. ఫస్ట్ ఇది సెట్ చేసేసాము, ఇంకో టెంట్ అక్కడ ఓపెన్ చేస్తున్నాము. సో ఇది కూడా లైక్ ఇంకా ఇది తొందరగా అయిపోయింది ఎందుకంటే చిన్నది, ప్లస్ ఎలా చేయాలో అర్థమైంది కాబట్టి. సెండ్ చేసేసాము. ఇది బార్బిక్యూది. సో కోల్ కూడా వేసి రెడీగా పెట్టేసాము. ఇంకా మేము మా చైర్స్ టేబుల్స్ అన్నీ సెట్ చేసాము. ఇది మేము తెచ్చిన చెస్టర్లో ఐటమ్స్ లైక్ కూల్ డ్రింక్స్ అండ్ కొన్ని స్టార్టర్స్, పులిహోర ఇవి మేము తెచ్చామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టార్టర్స్ తీసి బార్బిక్యూ మీద రెడీ చేసాము, కొంచెం ఫుడ్ తిందామని చెప్పి. సో ఫాయిల్ వేసి ఇట్లా రెడీ చేసాము. ఇంకా దీని తర్వాత మేము మ్యారినేట్ చేసిన చికెన్ని ఇంకా బార్బిక్యూ చేస్తాము. సో ఇది చాలా టైం పట్టింది, ఒక 30 మినిట్స్, 30 to 40 మినిట్స్ కుక్ చేసాము. సో ఆల్మోస్ట్ లైక్ అలా ఈవినింగ్ అయిపోయింది. అండ్ నైట్ ఇంకా సో మంటలు వేసి కొంచెం ముచ్చట్లు పెట్టాము ఒక 2:30 వరకు అలా.
అలా అలా డిస్కస్ చేసి ఇంకా నిద్రపోయాము. అండ్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 7కి లేచాను నేను. మా రూమ్మేట్స్కి అవైలబుల్ లేదు, సో ఇది ఎర్లీ మార్నింగ్ లేవగానే షూట్ చేసిన వీడియో. అన్ని నైట్ అన్ని సరిదేశాము. సో ఇది ఎర్లీ మార్నింగ్. ప్లేస్ దగ్గరికి ఇంకా ఫేస్ వాష్ ఫ్రెష్ అయిపోయాము. అండ్ తర్వాత ఇంకేం చేస్తామని చెప్పి మళ్ళీ కార్న్స్ తెచ్చుకున్నాము. ఆ కార్న్స్ కాల్చుకొని తిన్నాము ఒక బ్రేక్ఫాస్ట్ లాగా. అండ్ కొంచెం చికెన్ ఉంటే అది కూడా తిన్నాము. తర్వాత ఇంకా ఫోర్ కొడుతుందని సీక్వెన్స్ గేమ్ తెచ్చుకున్నాము. ఇంకొచ్చే సీక్వెన్స్ గేమ్ ఆడాము ఒక గంట సేపు అలా. ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ లైక్ మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంకా బయలుదేరదామని అన్ని ప్యాక్ చేయడం స్టార్ట్ చేసాము, టెంట్స్ అవన్నీ. సో 2 టెంట్స్ ప్యాక్ చేసేసి బ్యాగ్లో పెట్టేసి అన్నీ సరిదేశామన్నమాట. ఇది టర్నర్ వాటర్ ఫాల్స్. సో మేము ఇంకా వాటర్లోకి దిగలే, ఎందుకంటే చాలామంది జనాలు ఉండే. సో సైట్ సీయింగ్ ప్లేస్ లాగా ఉంటే అక్కడ నుంచి వ్యూ మొత్తం చూసాము. చాలా బాగుంది వ్యూ మాత్రం. కానీ లోపలికి దిగలేదు వాటర్ లోపలికి, ఇంకా బయట నుంచే చూసి వచ్చేసాము. సో చాలామంది జనాలు ఉన్నారు ఆ రోజు, సాటర్డే ఉంది కాబట్టి. సో ఇంకా మేము ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రోప్ మీద ఉంది కదా, అది లైక్ 7 జిప్ అంటారా. సో పర్ పర్సన్ $10. సో మొత్తం మనకి వ్యూ కనిపిస్తుంది టెర్నల్ ఫాల్స్ వ్యూ. కానీ మేమేమి ఎక్కలేదండి, లైక్ జస్ట్ చూసామంటే. మీకు వాటర్లో ఒక బార్డర్ కనిపిస్తుంది కదా, సో అక్కడ ఎక్కువ లోతు ఉంటుందంట. సో ఆ బార్డర్ ఎక్కడైతుందో అక్కడ వరకే స్విమ్మింగ్ చేస్తారు. దాని లోపలికి ఎలా లేదు. ఇంకా అక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 3:30కి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చేవారికి 2 hours టైం పడుతుంది అని తెలుసు. సో ఇంకా ట్రిప్ స్టార్ట్ అయిపోయాము. దారిలో వచ్చేటప్పుడు ఒక దగ్గర మాకు కెసినో కనిపించింది, చాలా పెద్ద కెసినో ఒక్లహామాలో. సో ఇంకా ఇది కెసినో యాక్చువల్లీ. ఎలా ఉంది వీడియో? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి విజయ్ బ్లాగ్స్కి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్.